are watching BitBNS News. నమస్తే బిట్బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా ఒక చిన్న గమనిక. ప్రస్తుతం మార్కెట్ పూర్తిగా చాలా వోలటైల్ గా ఉంది, కాబట్టి వినియోగదారులు క్రిప్టో ప్రపంచ వ్యాప్తంగా ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. క్రిప్టో ప్రపంచంలో ఏం జరుగుతుందో, చుట్టూ ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయని మీరు ప్రతిరోజు క్రిప్టో వార్తలు చూసి తెలుసుకోండి, మరియు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోండి. వార్తల్లోని ముఖ్యాంశాలు: బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ సిబిడిసి వాలెట్ కోసం అప్లికేషన్ ని ఇస్తుంది. బినాన్స్ కు వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగా నివేదించినందుకు సీజెడ్ ది బ్లాక్ ని విమర్శించింది. ఎల్బిఆర్వై కోల్పోయినందున వేవ్స్ వదులుతాయని యుఎస్ అగ్ర లాయర్ చెప్పారు. ఇన్వెస్టర్స్ క్రిప్టోను రికార్డు రేటుతో ఎక్స్చేంజీల నుండి రికార్డు రేటుతో లాగుతున్నారు. వికీపీడియా పెట్టుబడిదారులకు స్వీయ కస్టడీ సేఫ్ ఎక్స్చేంజ్ అని సీఈఓ చెప్పినట్టు తెలుస్తుంది. స్థిరమైన బ్లాక్అవుట్లు క్యూబాలో క్రిప్టో కరెన్సీ మైనింగ్ పెట్టుబడులను నాశనం చేశాయి. కాయిన్ బేస్ లో అడ్వాన్స్ ట్రేడ్ ఫీచర్ గురించి ఆర్మ్స్ట్రాంగ్ ట్వీట్ చేసినట్టు తెలుస్తుంది. ఆర్క్ ఇన్వెస్ట్ కాయిన్ బేస్ స్టాక్ ను క్రిప్టో ఎక్స్చేంజ్ ధర స్లైడ్లుగా జోడిస్తుంది. 63 క్రిప్టో ఉపయోగించి మనీ లాండరింగ్ చేసినందుకు చైనా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆల్మెడా రీసెర్చ్ నుండి వెల్లడించిన లోన్ల నివేదికల తర్వాత బ్లాక్ సీఈఓ రాజీనామా చేశారు. ఎక్సిఎన్ మింటర్లు గ్యాస్ ను కాల్చడంతో ఇథీరియం జారీ జీరోకి పడిపోతుంది. నియంత్రణ వైఫల్యానికి సమాధానం చెప్పమని యుఎస్ సెనేటర్ ఎస్సీసీ యొక్క జెన్స్లర్ ను పిలుస్తుంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ బీఓఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ సిబిడిసిని కలిగి ఉండే వాలెట్ల కోసం కాన్సెప్ట్ యొక్క ప్రూఫ్ ఆఫ్ కోసం ప్రయత్నిస్తుంది. December 9 బీఓఈ యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం యొక్క డిజిటల్ మార్కెట్ ప్లేస్ లో అప్లికేషన్ల కోసం అభ్యర్థనలు పోస్ట్ చేసింది. ప్రభుత్వ సంస్థలు డిజిటల్ ప్రాజెక్టుల కోసం పనిని అభ్యర్థించగల సేవ అని తెలుస్తుంది. అగ్ర క్రిప్టోకరెన్సీ వాటాదారులు ఎఫ్టిఎక్స్ వ్యవస్థాపకుడు సామ్ బ్యాంక్మ్యాన్ ఫ్రెడ్ ఎస్బీఎఫ్ ది బ్లాక్ కు ఒక సంవత్సరం పాటు రహస్యంగా నిధులు సమకూర్చినట్లు నివేదికపై రెస్పాండింగ్ కొనసాగించారు. క్రిప్టో బేసిక్ వారాంతరంలో నివేదించిన కార్డానో వ్యవస్థాపకుడు చార్లెస్ హస్కిసన్ ఈ లోన్ కార్డానో వ్యతిరేక కవరేజీకి దోహదపడింది, ప్రముఖ బ్లాక్ చైన్ ప్రాజెక్ట్ సంవత్సరాలుగా నష్టపోయిందని చెప్పడం జరిగింది. క్రిప్టో లా స్థాపకుడు న్యాయవాది జాన్ డీటన్ ఎల్బీఆర్వై యొక్క వాయిద్యం యొక్క ఫలితం అలల కేసును నిర్ణయించిందని ఫైత్ వ్యక్తం చేశారు. అనేక కేంద్రీకృత ఎక్స్చేంజీలు రాజీ పడడాన్ని చూసిన తర్వాత మరియు భద్రత మరియు భద్రతను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడిదారులు తమ క్రిప్టోను ఎక్స్చేంజీల నుండి రికార్డు రేటుతో లాగుతున్నారు. చాలా క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజీలు తమ ప్లాట్ఫామ్ పెట్టుబడిదారులు ఆస్తులను అత్యంత సురక్షితమైన ప్రదేశమని తమ పెట్టుబడిదారులకు చెప్తున్నప్పటికీ పాక్స్ఫుల్ యొక్క సీఈఓ స్వీయ కస్టడీని సిఫార్సు చేయడం ద్వారా ట్రెండ్ను బుక్ చేశారు. అనేక చిన్న పెట్టుబడిదారులు క్యూబాలోని అనేక ప్రాంతాల్లో స్థిరమైన బ్లాక్అవుట్లు క్రిప్టోకరెన్సీ మైనింగ్ను నిలకడలేనిగా చేశాయని, తమ రిగ్లను ఆపరేట్ చేయలేకపోతున్నాయని వ్యక్తం చేశారు. కాయిన్ బేస్ కోఫౌండర్ మరియు సీఈఓ అయిన బ్రియాన్ ఆర్మ్స్ట్రాంగ్ అడ్వాన్స్ ట్రేడ్ అనే ప్రొఫెషనల్ ట్రేడర్ల కోసం కాయిన్ బేస్ ఫీచర్ గురించి ట్వీట్ చేశారు. అడ్వాన్స్ ట్రేడ్ ఫీచర్ ని వెబ్ మరియు మొబైల్లో ఉపయోగించవచ్చని కాయిన్ బేస్ సీఈఓ పేర్కొన్నారు. ఖాదీ ఫుడ్స్ ఆర్క్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ ఒక ఈమెయిల్ లో క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్ కాయిన్ బేస్ కాయిన్ లో 78,982 షేర్లను కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఇది ఒక నెలలో క్రిప్టో ఎక్స్చేంజ్ లో దాని మొదటి పెట్టుబడిగా చెప్పడం జరిగింది.